జనసేనకు చేరువవుతున్న బీసీలు రాష్ట్రంలో బీసీలు ఇంకా వెనకబడే ఉన్నారు. బీసీలంటే కేవలం ఒకటి రెండు వర్గాలే. అది కూడా అధికార ప్రతిపక్ష పార్టీల కనసైగల్లో మెలిగేవారే అన్ని విధాలుగా అభివృద్ధి చెందారు. కానీ బీసీల్లో ముఖ్యంగా నాయబ్రాహ్మణులు, పద్మశాలీలు, శెట్టి బలిజలు, గవర, రజకులు, మత్స్యకారులు, వడ్డెర, విశ్వ బ్రాహ్మణులు, ఇలా ఎన్నో వర్గాలకు సరైన రాజకీయ నాయకత్వం మరియు ఆర్థికంగా కూడా అభివృద్ధి రాకపోవడం, సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో, కుల వృత్తినే ప్రధాన వృత్తిగా ఎంచుకుని ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. రోజు రోజుకి బీసీల మీద దాడులు పెరిగిపోతున్నాయి. జీతం పెంచి తమకు న్యాయం చేయాలని నాయబ్రాహ్మణులు చంద్రబాబును కోరగా వారిని బెదిరించి అవమానించిన తీరుని మరియు శెట్టి బలిజలను వెంట్రుకలతో పోల్చి అవమానించిన జగన్ తీరును బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. నెత్తి మీద బొచ్చు చూపించి ఏంటన్నా కులం కులం అన్నావు అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో ఒకసారి మీరు ఆలోచించాలి. అంతేకాకుండా బీసీలకు, ఇతర వర్గాలకు చిచ్చు పెట్టి అధికార ప్రతిపక్ష పార్టీలు పబ్బం గడుపుతున్నారని గ్రహించిన బీసీలు వారికి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడి గురించి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. 2009 ప్రజారాజ్యం పార్టీలో కూడా బీసీలకు 105 సీట్లు కేటాయించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా కానీ ఆ పార్టీ మీద దుష్ప్రచారం మరియు కుట్రల వల్ల అవకాశాలు కోల్పోయామని వాపోయారు. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి ఎక్కువ సీట్లు కేటాయించాలని, పార్టీలో మొదటి సీటు పీతాని బాలకృష్ణ కేటాయించి నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బి ఫామ్ ఇచ్చేది పీతాని బాలకృష్ణ. బీసీలపై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పుకున్నారని బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీల్లో రాజకీయ నాయకత్వం, ప్రభుత్వపరమైన అవకాశాలు, కాంట్రాక్టుల్లో, వ్యాపారాల్లో, భూముల కేటాయింపులలో, మైనింగులలో వారి వాటా వారికి కేటాయించేలాగా, అంతేకాకుండా ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన వర్గాలకు అవకాశం కల్పించాలని పార్టీ నేతలకు రాష్ట్ర సమావేశాలలో పదే పదే చెప్పినట్టు తెలుస్తుంది. బీసీలకు ప్రత్యేక విద్యాలయాలు, ప్రత్యేక నిధులు, సరైన ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేసి రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చేస్తేనే నవ సమాజం సాధ్యమని, ఆ దిశగా ప్రయత్నించాలని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను కోరినట్టు సమాచారం. బీసీలకు నిజమైన న్యాయం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, 2009 అవకాశం పోగొట్టుకున్నామని, 2019 ఎలక్షన్స్ లో మాత్రం జనసేనను అనూహ్యంగా గెలిపించాలని బీసీ నాయకులు కంకణం కట్టుకున్నారు.